నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఈ సంక్రాంతికి వచ్చి మరో ప్లాప్ను అందుకున్నాడు రీసెంట్గా కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు వన్ ఎయిటీన్ తప్ప మిగతావన్నీ ప్లాపులుగా మిగిలాయి ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది సంక్రాంతికి వచ్చిన ఎంత మంచి వాడవరా కూడా ఫ్లాప్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ తన తర్వాత సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే తాను హీరోగా తెరకెక్కే సినిమాలే కాకుండా గతంలో రవితేజతో కిక్ టూ తీసిన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్తో జైల్లోవకుషా తీసి ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్తో మరో సినిమాను నిర్మిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమాకు హారిక హాసిని సంస్థతో పాటు కళ్యాణ్ రామ్ బ్యానర్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ కూడా ఒక నిర్మాణ భాగస్వామి ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ సరిగ్గా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది అదే ఎన్టీఆర్ లోగో ఎన్టీఆర్ లోగో మారిపోయింది ఇది వరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ లోగో తెలుగులో చేతివ్రతతో ఉన్నట్లుండే ఉండేది ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పేరు కానీ ఉండేది అయితే ఈ చిత్ర అనౌన్స్మెంట్ సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో రాశారు అది కూడా చేతివ్రాతో రాసినట్లు కాకుండా మామూలుగా ఉంది అందులో ఇంగ్లీష్ అక్షరాలు ఎన్టీఆర్ని హైలైట్ అవుతున్నాయి అందులోనూ లోగో పక్కన ఎన్టీఆర్ బసవ తారకం గారు కలిసి ఉన్న ఫోటోను వేసేవారు కానీ ఇప్పుడున్న ఒక ఎన్టీఆర్ ఫోటోని మాత్రమే వాడారు వెనకాల ఆయన షాడో పడుతున్నట్లుగా కూడా ఉంది మరి లోగో మార్పు వెనకాల ఫాంట్ మార్ప్ వెనకాల కారణమేంటో మాత్రం తెలియలేదు కేవలం సెంటిమెంట్ ప్రకారమే ఈ విధంగా ఫాలో అయ్యారా లేక మరేదేమైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది మొత్తానికి ఎన్టీఆర్ ఆర్ట్స్లోగా మారిపోయిందనమాట మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ పై క్లిక్ చేస్తే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్